సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చానికాస్ ట్రేడర్స్. సో మనం నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. సో ఎక్కువ మంది నిఫ్టీ అనాలిసిస్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో రీజన్ ఏంటంటే, సింగిల్ టైం ఫ్రేమ్వర్క్ అంటే ఒకటే టైం ఫ్రేమ్వర్క్లో అనాలిసిస్ చేయడం వల్ల. చూడండి, సో జూన్ 2019, సో మంత్లీ క్యాండిల్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నిఫ్టీ అనేది 11,780 లెవెల్లో ఉంది. 11,789. చూడండి, మంత్లీ 3 ఇయర్స్ మంత్లీ చార్ట్ తీసుకున్నాను, క్యాండిల్ స్టిక్. సో మంత్లీ బయర్ ఎక్కడ ఉన్నాడు, టచ్ అయినప్పుడు సో మార్కెట్ అనేది రేజ్ అవుతుంది. అలాగే ఈ రెసిస్టెన్స్ ఏరియా అనేది రిమూవ్ అయింది. ఓకేనా, అంటే మంత్లీ అనేది అప్ ట్రెండ్లో ఉంది. నిఫ్టీ అనేది మంత్లీ అప్ ట్రెండ్లో ఉంది. చూడండి, వీక్లీ చార్ట్, వీక్లీ చార్ట్లో కూడా రెసిస్టెన్స్ రిమూవ్ అయిపోయింది కదా. సో బయర్ ఎక్కడ ఉన్నాడు, ఓకేనా, గ్యాప్ అప్ అయింది కదా, సరే బయర్ ఎక్కడ ఉన్నాడు కాబట్టి. సో వీక్లీ కూడా అప్ ట్రెండ్లో ఉంది. సో బయింగ్ జోన్ వచ్చేసరికి మనకి 11,426. సో అలాగే 11,100 లెవెల్స్లో బయర్ ఉన్నాడు వీక్లీ. చూడండి, డైలీలో ఏం జరుగుతుందో చూద్దాం. 4 మంత్స్ డైలీ క్యాండిల్ స్టిక్. చూడండి, ఎఫ్ఐఏ కానీ డిఐ కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కానీ, సో ఇక్కడ బై చేద్దాం చూసారు, కానీ ప్రైస్ ర్యాలీ అయిపోయింది. సో ఈ రెసిస్టెన్స్ కూడా రిమూవ్ అయిపోయింది. సో అంటే వాళ్ళు కొనాలనుకున్న ఆర్డర్స్ కొనలేకపోయారు కాబట్టి, ఎప్పుడైతే మళ్ళీ ప్రైస్ ఫాలో అవుతుందో అప్పుడు వాళ్ళు ఇక్కడ క్యాచ్ చేస్తారు. సో ఆల్గారిథమ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో కాబట్టి అట్లా అని షార్ట్ సెల్లింగ్ చేయొద్దు. ఓకేనా, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వీఆర్ గోయింగ్ టు బి ఏ బయర్. సో మనం 11,285 11,100 లెవెల్స్లో బై చేయాలా, సో అలాగే 11,426 11,100 లెవెల్స్లో బై చేయాలా. సో బెస్ట్ ప్రైస్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఎంట్రీ ఏంటి బెస్ట్ ప్రైస్కి, టార్గెట్ ఏంటి, సో రన్నింగ్ క్యాండిల్స్ చూడాలి వాటి కోసం. సో అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో వాట్సాప్ గ్రూప్, ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మీరు హాయ్ అని సో చానికా స్టాక్ ట్రేడర్స్ అని టైప్ చేస్తే ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో మీరు రన్నింగ్ లైవ్ ట్రేడ్స్ సో నాతో చేయొచ్చు, అలాగే అనాలిసిస్ చూడొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.